నమస్తే అండి శక్తి ఆరాధనకి స్వాగతం నేను మీ సౌజన్యన్ మాట్లాడుతున్నాను ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ప్రతి ఒక్క స్త్రీ పాటించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవి ఏమిటో చూద్దాము జీవితం శుభకరంగా మంగళకరంగా సంతోషంగా సాగాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలి అంటే ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలి మనం ప్రతిరోజు ఉదయం లేవగానే భూదేవికి నమస్కరించుకున్న తర్వాతనే మంచం దిగి కుడికాలు పెట్టేసి ఉత్తరం వైపు రెండు అడుగులైనా వేసి నడవాలి ఆ తర్వాత పెరటి గుమ్మం వైపు దర్వాజాని ఓపెన్ చేస్తూ జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మి మహాలక్ష్మి రావమ్మ అనుకుంటూ ఇంటి ప్రధాన ద్వారాన్ని ఓపెన్ చేయాలి అయితే ఇల్లు వాకిలి అంతా ఊడవడం అయిపోయిన తర్వాత చీపిరిని విసిరివేయడం చేయకూడదు జాగ్రత్తగా మూలన ఒక ప్రక్కకు పెట్టాలి చీపిరికి గౌరవం ఇవ్వాలని దేవి భాగవతంలో చెప్తుంది అయితే చీపిరిని మాత్రం ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు దీన్ని రివర్స్గా పెట్టాలి అయితే రివర్స్గా పెడితే చీపిరి ఖరాబ్ అవుతుంది వంకర పోతుంది అనుకుంటే కనుక ఇలా పడుకోబెట్టైనా పెట్టచ్చు లేదా ఇలా చీపిరికి చివరిలో మధ్యలో హోల్ చేసేసి దాని ఒక చిన్న మేకుకి హ్యాంగ్ చేసి రివర్స్గా హ్యాంగ్ చేసైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకున్న తర్వాత గడపకి పసుపు రాసేటప్పుడు మాత్రము లక్ష్మీదేవి పాదాలకి పసుపు రాస్తున్నట్టుగా భావిస్తూ రాయాలి అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేసిన తర్వాత పూజా గదిలో అమ్మవారికి ప్రీతికరమైన లక్ష్మీ పాదాలు శంకుచక్రాలు స్వస్తిక వంటి చిన్న చిన్న ముగ్గులు వేసుకొని దాని మీద దీపం వెలిగించాలి అయితే దీపారాధనలో మాత్రము ప్రతిరోజు కాకపోయినా మంగళ శుక్రవారంలోనైనా ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి అయితే ఈ ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వలన ప్రయోజనాలు ఏమిటి అంటే మొదటి ఒత్తి ఇంటి యజమాని అంటే భర్త సౌఖ్యాన్ని యశస్సుని కలగజేస్తుంది రెండవ వత్తి సంతానం కోసం సంతానం వృద్ధిలోకి రావడం కోసం వెలిగిస్తాము మూడవ వత్తి వెలిగించటం వలన ఇటు వారికి మరియు అత్తింటి వారికి యశస్సుని కీర్తి ప్రతిష్టలను కలగజేస్తాయి నాలుగవ వత్తి ఇంట్లో అరిష్టాలని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఐదవ వత్తి గృహలక్ష్మి కోసం గౌరీదేవి అనుగ్రహం వల్ల ఇల్లంతా సంతోషంతో సుఖ సంతోషాలతో ఉంటారు నే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటంటే ఇష్టము ఎలా అయితే శివునికి అభిషేకం ఇష్టమో విష్ణుకి అలంకారం ఇష్టమో సూర్యునికి నమస్కారం ఇష్టమో అమ్మవారికి స్తోత్రం ప్రీతికరం అందుకే తల్లికి స్తోత్రంల చేత అభినందించి ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలని ఇస్తుంది అందుకే స్థుతాదిశసి కామం అంటారు స్తోత్రం చేత సర్వాభిష్టాలు కలుగుతాయి అలాగే పాపాలను స్తోత్రం పోగొడుతుంది స్తోత్రంలో అమ్మవారి మహిమ స్మరణ లీల రూపము తత్వము చెప్పబడతాయి వాటిని స్తోత్ర రూపంలో పట్టుకుంటే కోరికలు నెరవేర్తాయి అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది శ్రీ సూక్తము కనకధార స్తోత్రము చదవటం వలన విశేషమైన ఫలితాలు ఇస్తాయి అమ్మవారికి ఇష్టమైన నామాలలో శ్రీం కమలవాసిన్యే నమ ఇంకొకటి శ్రీం వక్షస్థల స్థితాయే నమ అయితే ఈ నామాన్ని కమలమాలతో రోజుకు ఒక్కసారైనా జపం చేయటం వలన విశేషమైన ఫలితాలు ఇస్తాయి అయితే జపం చేసే ముందు కమలమాలకి పూజించి ధూపం చూపించి జపం చేయాలి ఇలా జపం చేయగా చేయగా మంత్రం సిద్ధించి వాక్శుద్ధి మరియు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నిల్వై ఉంటుంది వాటి స్థానాలు ఏమి అని శాస్త్రం ఏమి చెప్పిందంటే గోవు యొక్క వెనకతట్టు రోజుకొక్కసారైనా గోవు వెనకతట్టు చూసినవారు ప్రదక్షిణ చేసినవారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు చేతులార పండో ఫలమో పరక్క తినిపించినవాడు సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు అలానే పద్మంలో ఏనుగు యొక్క కుంభస్థలంలో ఏనుగు యొక్క కుంభస్థలము అందరికీ దర్శించడము సాధ్యం కాదు కాబట్టి గణపతిని పూజ చేస్తాము ఆ సువాసుని యొక్క పాపిట ప్రారంభస్థానము మారేడుదలము ఈ ఐదు లక్ష్మీ నిల ఉండే స్థానాలు అలానే ద్రవరూపంలో ఆవుపాలు కాయలో కొబ్బరికాయ ఫలంలో ఫలము అమ్మవారికి నైవేద్యంలో పాయసంతో పాటు అరటిపండును కూడా కలిపి పెడితే అమ్మవారికి చాలా ఇష్టమట అలానే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాలకి పూజిస్తూ ఉంటారు కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను పూజిస్తే ధనం రాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుందట గుడ్ల గుడ్లగూపపై లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండే చిత్రపటాన్ని పూజించకూడదు దీంతో అంతా అశుభమే జరుగుతుందట ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది అలానే శేషతల్పంపై విష్ణు పడుకొని ఉండగా ఆయన కాళ్ల వద్ద లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాన్ని పూజిస్తే అలాంటి వారి దాంపత్యం జీవితం సుఖమయంగా సాగుతుందట అలానే తామర లక్ష్మీదేవి నిలుచున్న ఉన్న ఫోటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫోటోని పూజించాలి అలానే గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటోను పూజించినా మిక్కిలి ధనం లభిస్తుంది అలానే అంతా మంచి జరుగుతుందట కుబేరుని విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే దాంతో లక్ష్మీదేవి మరింత సంతృప్తి చెంది ఆ ఇంట్లో వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుంది జై శ్రీమన్నారాయణ స్వస్తి